20 లక్షల వ్యయంతో నూతన మహిళా భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన గౌరవ పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి పాల్గొన్న మండల గ్రామ ప్రజా ప్రతినిధులు అధికారులు మార్కెట్ సొసైటీ చైర్మన్లు మరియు కమిటీ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ ఇన్‌చార్జ్ పీల గోవింద సత్యనారాయణ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ఇంటింటికి వెళ్లి వైకాపా ప్రభుత్వ పాలనపై వివరణ అడిగి తెలుసుకున్నారు పరకాల మండలం కామారెడ్డిపల్లి గ్రామంలో 20 లక్షల వ్యయం 17వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి అనకాపల్లి నరసింగరావుపేట వారి స్వగృహం నందు ప్రముఖ వేద పండితులచే శాస్త్ర కమలాలతో చతుర్వేద పారాయణంతో లోక కళ్యాణార్థం శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు భక్తులకు రాకపోకలకు అనకాపల్లి పార్లమెంటు పార్టీలో పలు మండలాల నుంచి ప్రయాణ సౌకర్యం తీర్థ ప్రసాదాలు అల్పహారం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ప్రజలంతా వారి కళ్యాణంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని విజ్ఞప్తి చేశారు ఈ కళ్యాణానికి ముఖ్య అతిథులుగా అతిరథ మహారాజులందరూ విచ్చేస్తున్నారని అందులో వివిధ రాష్ట్రాల నుండి రాజకీయ ప్రముఖులు వ్యాపారవేత్తలు ప్రముఖ సినీ ప్రముఖులు ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో ఎంబీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు అంటే సార్ చేసే సేవకర్ ఇలాంటి మీ ద్వారా ప్రజలందరూ తెలుస్తుందని నా ఒపీనియన్ సార్ మీరందరూ సార్ కోసం సార్ చేసే కార్యక్రమాల్ని మీ మీడియా ద్వారా 10 మందికి లక్ష మందికి తెలియజేయండి సార్ ఇదే నా కోరిక సార్ ఫస్ట్ థాంక్యూ సార్ థాంక్యూ వెరీ మచ్ అధికార పార్టీ వైసీపీ ఆధ్వర్యంలో 7న విజయవాడలో జరగనున్న జయ హో బీసీ మహాసభను విజయవంతం చేసేందుకు విశాఖ వైసీపీ శ్రేణులు సిద్ధమవుతున్నారు ఈ మేరకు నగర పార్టీ కార్యాలయంలో విశాఖ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జయహో బీసీ మహాసభ పోస్టర్ను ఆవిష్కరించారు రాష్ట్రంలో సీఎం జగన్ బీసీలకు పెద్దపీట వేస్తున్నారని రమేష్ బాబు అన్నారు విజయవాడలో జరగనున్న జయహో బీసీ మహాసభకు జిల్లాలోని పంచాయతీ మెంబర్ నుంచి పార్లమెంటు సభ్యుల వరకు అందరూ పాల్గొనాలని రమేష్ బాబు కోరారు మహాసభకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ముందుగా ఈ సదస్సు